ఇంకేరోజు షర్ట్ 20వ తేదీ మే నెల 2024 సోమవారం. ఇంకేరోజు మనం కలికిరి మార్కెట్ లో టమోటో రేట్లు ఏ విధంగా పడుతున్నా మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే ధర నేనడిపోయినా తగ్గిందా పెరిగిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పైన డిస్ప్లే మీద అయితే కనిపిస్తుంది కేవలం ఒక 40 మంది, అంటే 140 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 50-60 మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో కొత్తగా ఏమన్నా చూస్తుంటే మన వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 50-60-70% అయితే కంప్లీట్ అయింది, ఇంకా జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రారంభమయ్యాయి. సో దిగుమతులు నేటితో పోల్చుకుంటే ఇక్కడ కూడా దిగుమతి తక్కువగానే వచ్చింది, కానీ ధర అయితే ఏ మాత్రం అయితే తగ్గదు. నేటితో పోల్చుకుంటే ఒక 10-20-30 రూపాయల వరకు అయితే మళ్ళీ ధర అయితే పెరిగింది. నేటితో పోల్చుకుంటే మళ్ళీ ధర అయితే పెరిగింది. వేలంపాట్లు కూడా సెకండ్ క్వాలిటీలో ఫస్ట్ అనేం లేదండి, అన్ని కూడా చాలా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రెల్యూషన్కి వస్తే ఇప్పటికెళ్ళి ఈ థర్డ్ రికింగ్ క్వాలిటీలు ఇవ్వడం అయితే సెకండ్ రికింగ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండేకాయలు మాత్రం 2-20 ఇంకా 2-30-40-50-70-90 300-10-20-30 330 రూపాయల వరకు అయితే సెకండ్ రికింగ్ క్వాలిటీ తెలియదు. ఇక్కడ కలికిరి మార్కెట్ లో ఇప్పటి వరకు యాక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ వెళ్ళిన టాప్ అండ్ టాప్స్ కొనితే 330 ఇంకా 340-60-70-90-300-370-390-420-420 వరకు అయితే మన కలికిరి మార్కెట్ టాప్ అయితే జరిగింది. ధర అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. వేలంపాట్లు కూడా ఈ సెకండ్స్ ఫస్ట్ థర్డ్ ఉన్నా కూడా ఫాస్ట్ గానే జరుగుతున్నాయండి, క్వాలిటీని బట్టి ధరలు అనేది వెళ్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి వచ్చేసి 370-380-390-410-420 ఇలా అయితే సూపర్ టాప్ అయితే పడతా ఉన్నాయండి. ప్రస్తుతానికి వచ్చేసి 420 రూపాయలు కలికిరి మార్కెట్ లో సూపర్ టాప్ అయితే పడింది. కేవలం చిన్న బాక్సులు అంటే 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి, పెద్ద బాక్సులు అయితే కాదు. సో ఇంకా మనకి పెద్ద బాక్సులు మన మదనపల్లి మార్కెట్ లో ఉంటాయి కాబట్టి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. దిగుమతి అయితే మదనపల్లి మార్కెట్ కి అయితే తగ్గింది, ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి అయితే చూడాలి.